Nagel Sarovar. ఈయన తెలుగు సినిమా అని మనం ఎక్కడ మాట్లాడుకున్నా తప్పకుండా ఉండవలసిన పేరు. ఎందుకంటే నిర్మాతలు, అనేక మంది నిర్మాతలు, ఈయన నటుడు కూడా, నటుడు కంటే ముందు డబ్బింగ్ చెప్పిన నటుడు, ఇవన్నీ నాకు దగ్గర దగ్గరగా సంబంధించి ఉంటాయి. నేను కూడా డబ్బింగ్లు చెప్పి ఆర్టిస్ట్ అయ్యి అలా వచ్చాం. కాబట్టి ముఖ్యంగా మంచి మనిషి, తర్వాత ఎప్పుడైనా ఎంత పెద్ద పెద్ద కంపెనీలైనా సినిమాలు తీసినటువంటి తెలుగులో ఏ మహామహా అంటే విజయవాహిని వారికి కూడా ఎప్పుడన్నా ఒక ఫ్లాప్ ఉందేమో కానీ అసలు ఫ్లాపే లేని అద్భుతమైన తెలుగు సంస్కృతిని చెప్పినటువంటి సినిమాలు మాత్రమే తీసినటువంటి ఏడిద నాగేశ్వరరావు గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయన జీవితంలో మన తెలుగు సంస్కృతిని సినిమాల రూపంలో చూపించి చెప్పి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అవార్డులు, అవార్డు సినిమా అనగానే డబ్బులు రావనే ఒక అపప్రద నుంచి అవార్డు సినిమాలన్నిటికీ అద్భుతమైన సక్సెస్ తీసుకొచ్చినటువంటి ఒక ప్రముఖమైనటువంటి నిర్మాత. వారికి వారు ఈవేళ మన మధ్య లేరు. వాళ్ళ అబ్బాయిలు నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. ఆఖరికి శ్రీమంతుడిలో కూడా నాకు తమ్ముడుగా నటించాడు శ్రీరామ్, ఏడిది శ్రీరామ్. సో మేమంతా ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉన్నాం. ఈ రోజున వారు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం నిజంగా గ్రేట్ లాస్. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పటికీ గుర్తుంచుకోవలసినటువంటి మహానిర్మాతల్లో ఏడిది నాగేశ్వరరావు గారు ఒకరు. వారి ఆత్మ మన చుట్టూనే ఉంటూ ఇంకా అద్భుతమైన సినిమాలు మనందరితో తీయించాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాం.